అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎంత అడిగినప్పటికీ కూడా ఇక్కడ నిన్న 7000 వరకు అయితే చూసారు, అయినప్పటికీ కూడా కేవలం 541 లైక్స్ మాత్రమే రావడం జరిగింది. మీరు లైక్ చేయడం ద్వారా మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఇందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డైలీ ఇంపార్టెంట్ మెటీరియల్ అయితే మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి, డైలీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పేపర్ క్లిప్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం. 2 రకాల న్యూస్ పేపర్లు, ఆ రకంగా ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ గ్రూప్లో అంతది. కామెంట్ సెక్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్స్ అనేవి ఉంటాయి. అక్కడ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్లో మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్తే, 9000 పోస్టులకు 2.66 అంటే 266000 దరఖాస్తులు అయితే వచ్చాయి. లక్షకు చేరువలో టీజీటీ దరఖాస్తుల సంఖ్య అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయనున్నటువంటి 9210 పోస్టులకు మొత్తంగా 2.66 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. వీటిలో అత్యధికంగా టీజీటీ పీజీటీ పోస్టులకు కలిపి 1.6 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ గురుకులాల్లో టీజీటీ పోస్టులు 4000 ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చినటువంటి దరఖాస్తులు లక్షకు చేరువలోనైతే ఉన్నట్టు సమాచారం. కొందరు అభ్యర్థులు 1 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు. ఒక అభ్యర్థి గరిష్టంగా 7 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హత ఉండడంతో కొందరు తాము అర్హత కలిగి ఉన్నటువంటి అన్ని పోస్టులకు దరఖాస్తులు చేసినట్లుగా, అన్ని పోస్టులు అంటే అర్హత ఉన్నటువంటి అన్ని పోస్టులకు దరఖాస్తు చేసినట్లుగా తెలిపింది. ఇక్కడ గురుకుల నియామక బోర్డు 9 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 15 April నుంచి ఈ నెల 27 వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరించింది. ఈ ఉద్యోగాలకు ఇక్కడ ఓటీఆర్ల సంఖ్య కనుక చూసుకుంటే 1.5 లక్షలకు పైగా ఉన్నట్టు సమాచారం. అయితే దరఖాస్తు గడువు పొడిగించడంతో అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత ఫీజు చెల్లించి తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. కొందరు అభ్యర్థులు ఫీజు చెల్లించాక వారి దరఖాస్తును అయితే పూర్తి చేసేందుకు సాంకేతిక ఇబ్బందులు అయితే వచ్చాయి. గడువు చివరి తేదీల్లో కనుక చూసుకుంటే ఈ సమస్యలు అయితే ఎక్కువగా వచ్చాయి. గురుకుల డిగ్రీ జూనియర్ కళాశాలలో అంటే ఇక్కడ ఆల్రెడీ ఫీజు చెల్లించినటువంటి వాళ్లకు మళ్ళీ అవకాశం అయితే కల్పించాలి. లేని ఎడల ఖచ్చితంగా వాళ్ళు కట్టినటువంటి ఫీజును కూడా రీఫండ్ చేసేటువంటి బాధ్యత అనేది ఇక్కడ గురుకుల బోర్డు పైన ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఫీజు అనేది ఉంటుంది, కానీ ముందే వీళ్ళు ఫీజు వసూలు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇక్కడ గురుకుల డిగ్రీ జూనియర్ కళాశాలల్లో పోస్టులకైతే దరఖాస్తు చివరి రోజు నాటికి 6000 మంది ఫీజు చెల్లించి దరఖాస్తు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. దీంతో గురుకుల బోర్డు ఉన్నతాధికారులు ఫీజు చెల్లించినటువంటి వారికి 24 గంటల అదనపు సమయం ఇచ్చి దరఖాస్తు నింపేందుకు అవకాశం అయితే ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరో 3000 మంది డిగ్రీ జూనియర్ కళాశాలల పోస్టుల దరఖాస్తుకు అయితే దూరంగా ఉన్నట్లయితే తెలిసింది. పీజీటీ పోస్టులకు దరఖాస్తుల సంఖ్య 60000 అయితే దాటింది. పోస్టులకు ఫీజులు చెల్లించినటువంటి కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. చివరికి కొందరు ఇక్కడ దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని గడువు పొడిగించాలని కోరినప్పటికీ కూడా గురుకుల బోర్డు చైర్మన్ అయితే నిరాకరించడం జరిగింది. నిరాకరించారు కరెక్టే సార్, ఖచ్చితంగా వాళ్ళ ఫీజులు అయితే రిటర్న్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ బీఈడీ అభ్యర్థుల వినతిని పరిశీలించండి. గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. ఇక్కడ గురుకుల విద్యాసంస్థల్లో టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి గణితం పోస్టులకు బీఎస్సీ బీఈడీ అభ్యర్థులతో సమానంగా బీటెక్ బీఈడీ అభ్యర్థులకు పరిగణనలోకి తీసుకోవాలని, ఈ మేరకు వారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పరిశీలించాలని గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డుకు అయితే ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే గురుకులాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఈ నెల 5-27 జారీ చేసినటువంటి నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ పి సుష్మిత అనేటువంటి మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నోటిఫికేషన్లో టీజీటీ గణితం పోస్టులకు బీటెక్ బీఈడీ అర్హతలు ఉన్నటువంటి
అనేటువంటి వారికి అవకాశం కల్పించకపోవడం చట్టవిరుద్ధం. ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2014 నిబంధనల ప్రకారం డిగ్రీ పీజీలో 50% మార్కులు ఉండాలి. అయితే టీజీటీ పోస్టులకు బీఎస్సీ బీఈడిని మాత్రమే అర్హతగా పేర్కొన్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా జారీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలి అని కోరారు. వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి 2021 డిసెంబర్లో ఇదే హైకోర్టు వెలువరించినటువంటి తీర్పులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల వినతి పత్రాన్ని 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టమైతే చేశారు. ప్రతివాదులైనటువంటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ఎన్సిటిఈలకు సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ 14 వరకు అయితే వాయిదా అయితే వేయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకైతే అవకాశం అయితే ఇస్తారు, బీటెక్ చేసినటువంటి వాళ్లకు, బీఈడి చేసినటువంటి వాళ్లకు. దీనికి సంబంధించి అప్డేట్ అయితే మీకు వచ్చిందంటే రెగ్యులర్గా అప్డేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇస్తాను. సహస్ర సీమాబల్లో 1656 కొలువులు అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సహస్ర సీమాబల్ 1656 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఇక్కడ 3 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. 9 వీటిలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 914, వీటిలో 111 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 914 కనుక చూసుకుంటే కానిస్టేబుల్ పోస్టులు, 543 కానిస్టేబుల్స్తో పాటు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 40, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తంగా 111 ఎస్ఐ పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి, మిగిలినటువంటి అన్నిటికి సంబంధించినటువంటి అర్హతలు పూర్తి వివరాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం కల్లా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్, లేదంటే మార్నింగ్ వరకు అయితే మీకు పీడిఎఫ్ అయితే అందిస్తాను. లేదు మేము అన్ని క్లియర్గా చూసుకుంటాం అనుకుంటేనేమో మీకు ఈనాడు పేపర్లోనైతే క్లియర్గా దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దేనికి సంబంధించినటువంటి అర్హత ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశం అయితే క్లియర్గా వెళ్ళి మెన్షన్ చేశారు. లేదంటే సపరేట్గా దీనికి సంబంధించి ఒక వీడియో అనేది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సిట్ నివేదిక వచ్చాకే ఫలితాలు, వీలైనంత త్వరగా సిబిఆర్టీ పరీక్షల ఫలితాలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. ఎంపికలు ప్రారంభిస్తే న్యాయ ఇబ్బందులు, ఇక్కడ పూర్తయిన 3 రాత పరీక్షలు, తదుపరి ప్రక్రియ టీఎస్పీఎస్సీ యోచన, పరీక్షలు రాసిన అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. రాత పరీక్షలు పూర్తయినటువంటి 3 ఉద్యోగ నోటిఫికేషన్లు, తదుపరి ప్రక్రియలు ప్రశ్నపత్రాల లీకేజ్ దర్యాప్తు తుది నివేదిక వచ్చే వరకు నిలిచిపోతున్నాయి. ఇక్కడ సిట్ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సమయంలో ఫలితాలు వెల్లడించి తుది ఎంపికలు చేపట్టడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. సాంకేతిక న్యాయ ఇబ్బందులు తలెత్తొచ్చని అంచనా అయితే వేస్తున్నది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు వేచి చూస్తామని భావిస్తుంది. నిందితులు ఏ ప్రశ్నపత్రాలు లీక్ చేశారు, ఎంతమంది కొనుగోలు చేశారు అనేటువంటి విషయాలపైన సిట్ దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇక్కడ మరోవైపు ఆయా పరీక్షల ఫలితాల కోసం వేల మంది అభ్యర్థులు అయితే ఎదురు చూడాల్సి వస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో కనుక చూసుకుంటే ఇక్కడ మిగతా అంతా క్లియర్గానైతే ఇవ్వడం జరిగింది. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, 45% తగ్గిన డిఈ సెట్కి సంబంధించిన దరఖాస్తులు, కొత్త విద్యా సంవత్సరం 2023-24 2 నెలల డిఎడ్ కోర్సు ప్రవేశానికి నిర్వహించే డిఈ సెట్కి సంబంధించి ఈసారి దరఖాస్తుల సంఖ్య 45% తగ్గింది. ఎందుకు తగ్గదంటే ఇక్కడ చూసుకుంటే పరిస్థితి ఇప్పుడు కనుక చూసుకుంటే మిగతా రకాల అన్ని రకాల వాళ్ళకైతే ఏదో ఒక నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉన్నది. కేవలం డిఎడ్ చేసి ఇక్కడ ఇంటర్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే ఒక ఎస్సీటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తప్ప వేరే దేనికి అవకాశం అయితే లేదు డిగ్రీ లేకుండా ఉంటే. కాబట్టి ఇంకేం చేస్తారండి, ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఎందుకంటే ఏదో ఒక నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి క్వాలిఫికేషన్ లేకున్నా కూడా మిగిలినటువంటి డిగ్రీ ఏదో చేసుకుంటే అన్ని రకాల పోస్టులకు అప్లై చేసుకొని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో అభ్యర్థులు అయితే ఉన్నారు. జూన్ 1 ప్రవేశ పరీక్ష జరగనుండగా 6485 దరఖాస్తులు మాత్రమే అందాయి. గతేడాది ప్రవేశ పరీక్షకు 11680 దరఖాస్తులు రావడం గమనార్హం అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్, మనకు ఏడబ్ల్యూ పేపర్ లీకేజ్లో కొత్త టిప్స్, మైక్రోచిప్స్ ఇయర్బడ్స్తో పరీక్షలు రాసిన డిఈ రమేష్ గ్యాంగ్, ఈయన కొత్త ఆయన అయితే బయటపడిండు. క్వశ్చన్ పేపర్ వాట్సాప్లో షేర్ చేసిన అభ్యర్థులు చాట్ జీపీటీ సెర్చ్ చేసి ఆన్సర్స్ పంపించినటువంటి రమేష్, ఒక్కో అభ్యర్థితో 20 లక్షలకు డీల్, 4 అభ్యర్థుల పరీక్ష రాసినట్లు గుర్తింపు. డిఈ గ్యాంగ్లో ఎగ్జామినర్స్ ఇక్కడ 3 అరెస్ట్ చేసిన సిట్టు, అదుపులో మరో 3 అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్లో కనుక చూసుకుంటే కొత్త టిప్స్ అయితే బయటపడ్డది. వాట్సాప్లో ఇక్కడ పేపర్ షేర్ చేయగా డిజిటల్ డివైజెస్తో అభ్యర్థి అయితే పరీక్షలు రాసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఎగ్జామినర్ సహకారంతో చెవిలో మైక్రోచిప్స్ ఇయర్బడ్స్తో
రాసినటువంటి పరీక్షల గుట్టురట్ అయింది. డిఈ రమేష్ కు ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి ఏడబ్ల్యూ పేపర్ షేర్ చేసి పరీక్ష రాసిన నరేష్ ప్రశాంత్ మహేష్లను అయితే సిట్ సోమవారం అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటేనేమో ఇక్కడ మనకు వెలుగు దాదాపుగా అన్ని రకాల న్యూస్ పేపర్లోనైతే వచ్చింది. ఇక్కడ మొన్న కనుక చూసుకుంటే ఏడబ్ల్యూ పేపర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్కోర్ సూత్రం కూడా తెలియదు. ఇది ఇక్కడ బయట పడకపోతే ఎంత దారుణం జరిగేదో అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు ఉంటుంది. ఈ రకంగా ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్విఎస్ సక్సెస్, ఇక్కడ సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్ అయితే నింగిలోకి పంపినటువంటి ఇస్రో శ్రీహరికోట నుంచి ఇక్కడ జిఎస్ఎల్వి F-12 రాకెట్ ద్వారా ప్రయోగం, 20 నిమిషాల్లో కక్షలోకి చేరిన ఉపగ్రహం, 12 ఏళ్ళు రియల్ టైం పొజిషనింగ్ సేవలకైతే పొజిషన్ సేవలను అందించనున్నటువంటి ఇక్కడ NVS-01 అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉన్నది. రూబోయిడియం అటామిక్ క్లాక్ తొలిసారి నావిగేషన్ ప్లేలోడ్లు L1, L5, S బ్యాండ్లను NVS-01 తీసుకెళ్ళింది. దేశీయంగా అభివృద్ధి చెందినటువంటి రూబోయిడియం అటామిక్ క్లాక్ను అయితే కూడా మోసుకెళ్ళడం జరిగింది. మన దేశంలో తయారైనటువంటి రూబోయిడియం అటామిక్ గడియారాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చూసుకోవచ్చు. దాదాపుగా అన్ని అంశాలను మనం క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వీటిపైన ప్రశ్నలు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఈ PDFని మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను ఈవినింగ్ వరకు లేదంటే మార్నింగ్ వరకు. ఇక్కడ 9 సంవత్సరాలు నవభారత నిర్మాణం అంటూ పేదల సంక్షేమానికి భరోసా అంటూ మనకు కొన్ని పథకాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించి ఖచ్చితంగా వీటి నుంచి కూడా ప్రశ్న రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు చెన్నై హైఫైవ్ 5వ సారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచినటువంటి సిఎస్కే అనేటువంటి అంశం, ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్కు చెక్, రాణించిన కాన్వే, జడేజా దుబే, సాయి సుదర్శన్, మోహిత్ సూర్ అహ్మద్ శ్రమ వృధా అనేటువంటి అంశం గుజరాత్కు సంబంధించి. నెక్స్ట్ మనకి ఇక్కడ మిగిలినటువంటి అన్ని హైలైట్ పాయింట్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఇందులో నుంచి కూడా ప్రశ్న రావడానికి మనకి ఎక్కువ అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకు పంజాబ్ బ్యాంక్లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఉద్యోగానికి 5 మెట్లు అనేటువంటి అంశము ఈనాడు పేపర్లో ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం సంగతి అనేది క్లియర్గా ఇచ్చారు. ఈనాడు పేపర్లో కనుక చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఈనాడు ప్రతిభలో భాగంగా ఇచ్చారు. నెక్స్ట్ మనకు ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిడ్ బ్యాంక్ అయితే వచ్చింది, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. డ్రగ్స్ నియంత్రణలో ఆపరేషన్ సముద్రగుప్త అనేటువంటి దానికి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అర్థమయ్యే విధంగా మీకైతే క్లియర్గా అంటే ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ అంశాలపైన అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంక్లిష్ట సమాచారం సరళంగా అంటూ సరాసరి అనేటువంటి టాపిక్ పైన అయితే మీకు అర్థమెటిక్ సంబంధించినటువంటి అంశంలోనైతే ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.